ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఒక వివాదం రెండు మతాలకు చెందిన వారి మధ్య ఘర్షణలకు దారితీసింది. ముస్లింలు నిర్మిస్తున్న ఒక కట్టడానికి సంబంధించి ఏడాది నుంచి స్థానికంగా హిందూ ముస్లింల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న నిర్మాణ పనులను అడ్డుకునేందుకు బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులతో వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరిగి వెళ్లే సమయంలో శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని కొందరు ముస్లిం యువకులు చేజ్ చేశారని, దీంతో ఆయన ఆశ్రయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చారని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. కొందరు యువత పోలీస్ స్టేషన్పై దాడి చేశారని, శ్రీకాంత్ కారును దహనం చేశారని చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు 28 మందిని అందరినీ కలిపి అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుంటే ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఊర్లో పాపులేషన్ 50,000 మంది ఉంటే న్యూసెన్స్ చేసింది 200 0.5% మధ్య తక్కువ. ఈ 99.5% అందరికీ కూడా మేము ఎప్పుడూ మీతోటే ఉన్నాము, ఎక్కడ ఏ సమస్య లేదో అంతా శాంతియుతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, సమస్య వస్తే ఒకసారి పోలీసులు కాల్ చేయండి. మరోవైపు కర్నూలు జిల్లాలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులోని అక్బర్ సెంటర్లో జరుగుతున్న ఓ నిర్మాణమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. వివాదంతో ఏడాది కాలంగా ఆ నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి నిర్మాణ పనులు మొదలు కావటం, దానికి అభ్యంతరాలు రావడం తాజా ఘర్షణకు దారితీసింది. ఆ నిర్మాణం ఒక ముస్లిం వ్యక్తి చనిపోయిన తన భార్య జ్ఞాపకార్థంగా కట్టిస్తున్నదని కొందరు, మసీదు అని మరికొందరు అంటున్నారు. మరోవైపు ఆత్మకూరులో ముస్లింలు అక్రమంగా మసీదు నిర్మిస్తుండగా అడ్డుకున్న బీజేపీ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.